కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం డెంగ్యూ మలేరియా ప్రబలుతున్న సమయంలో గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలకు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి రక్తం ఆవశ్యకత దృష్ట్యా ఈ శిబిరం నిర్వహించినట్లు డాక్టర్ రామ్మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శస్త్రచికిత్సలకు మరియు గర్భిణీలు మరియు అనారోగ్యంతో బాధపడే వారికి రోగులకు రక్త ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని అప్పటికప్పుడు అవసరమైన రక్తం కోసం వ్యయ ప్రయాసలు పడకుండా ఈ కార్యక్రమం ద్వారా వారి ప్రాణాలను కాపాడవచ్చు. ఈ కార్యక్రమం చేపట్టిన ఫ్రంట్ లైన్ వారియర్స్ మా వైద్యులు అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే రక్తదానం అనేది ఒక గొప్ప ఆలోచన కనుక రక్తాన్ని దానం చేయడం ద్వారా మరొక ప్రాణిని బ్రతికించేందుకు ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందన్నారు. విలేకరుల తాలూకు ప్రోత్సాహంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. ఇది చాలా టైమ్లీ హెల్ప్. ఎలాగంటే కరోనా ఎక్కువగా ఉన్నప్పుడు దీనికి ప్రోత్సహించడం కూడా కష్టమే. అప్పుడు బ్లడ్ కలెక్ట్ చేయడం కూడా మనం చాలా ఆలోచించాల్సి ఉంటుంది. అయితే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కింద పోలీసులు అవుతానంటే, డాక్టర్లు అవుతానంటే, విలేకరులు అవుతానంటే వీళ్ళ తాలూకు సేవలు ఒక అడుగు ముందుకు వేసి విలేకరులు ఆలోచించింది ఏంటంటే, వేవ్కి వేవ్కి మధ్యలో అంటే కోవిడ్ తక్కువగా ఉన్నప్పుడు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేస్తే అసలు సీజన్ వచ్చేసరికి మలేరియా అవ్వచ్చు లేకపోతే కోవిడ్ అవ్వచ్చు వేరే వ్యాధులకి, అలాగే ఆపరేషన్కి అవ్వచ్చు వేరే వ్యాధులకి ఇది ఉపయోగపడుతుందని ముందు దృష్టితో దూరదృష్టితో చేసిన విలేకరులు, ప్రింట్ మీడియా అవుతానంటే ఎలక్ట్రానిక్ మీడియా అయితేనే అందరికీ నా అభిమానం.